ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఇకపై మన దేశంలో క్యాంపస్లను ఓపెన్ చేయొచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. వర్సిటీలోకి అడ్మిషన్లు, ఫీజుల క్రైటీరియా, నిధుల నిర్వహణ వంటి అంశాలపై యూజీసీ డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేసింది. అయితే దేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేసే విదేశీ వర్సిటీలు ఆఫ్లైన్ మోడ్ లో మాత్రమే కోర్సులు నిర్వహించాలని తెలిపింది. ఆన్లైన్ లేదా డిస్టెన్స్ మోడ్ కోర్సులను ఆఫర్ చేయొద్దని యూజీసీ చైర్పర్సన్ స్పష్టం చేశారు. కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మేరకు దేశంలో ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో విద్యను అందించేందుకు విదేశీ వర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నారు. ఫీజులు, అడ్మిషన్ల ప్రాసెస్ ను ఆయా వర్సిటీలే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఇవి రీజనబుల్, ట్రాన్స్పరెంట్ గా ఉండేలా చూసుకోవాలనే కండిషన్ పెట్టారు. తొలి దశలో 15 కాలానికి విదేశీ వర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 9వ ఏడాదిలో రివ్యూ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే రెన్యువల్ చేస్తారు. ప్రస్తుత డ్రాఫ్ట్ రూల్స్ పై ఫీడ్బ్యాక్ ను పరిశీలించిన తర్వాత ఈ నెల చివరి కల పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ను రూపొందించనున్నారు. మన దేశంలో క్యాంపస్లను ఓపెన్ చేసే విదేశీ వర్సిటీలు ప్రపంచంలోనే టాప్ 500 వర్సిటీలో చోటు పొంది ఉండాలి. లేదంటే సబ్జెక్ట్ వైజ్ గా ప్రపంచ ర్యాంకింగ్ లో మెరుగైన స్థానం ఉండాలి. సొంత దేశంలో ప్రముఖ వర్సిటీగా పేరైనా పొందుండాలి. విదేశీ వర్సిటీల నుంచి వచ్చే అప్లికేషన్లను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు యూజీసీ ప్రత్యేకంగా ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆయా వర్సిటీల క్రెడిబిలిటీ, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ను బట్టి ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఫారిన్ వర్సిటీలు పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి. అలాగే ఇండియా లేదా విదేశాల నుంచి ఫ్యాకల్టీని నియమించుకోవచ్చు. అయితే వర్సిటీల ఫ్యాకల్టీ నిర్దేశించిన కాలం వరకు క్యాంపస్లోనే నివసించాలి. విదేశీ వర్సిటీల నిర్వహణ, కోర్సులు దేశ భద్రత, సమగ్రత, మిత్ర దేశాలతో సంబంధాలు వంటి వాటికి భంగం కలిగించేలా ఉండకూడదు. వర్సిటీలకు నిధుల నిర్వహణ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఈ చట్టానికి లోపడే విదేశాల నుంచి నిధులు తేవటం, సొంత దేశాలకు నిధులు ట్రాన్స్ఫర్ చేసుకోవటం వంటివి చేయాలి. నిధుల నిర్వహణపై ఆడిటింగ్ చేసి ఏటా రిపోర్ట్స్ ను సమర్పించాల్సి ఉంటుంది.